హలో అండి, నేను టీఎన్ఆర్. మన స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన స్టే హోమ్ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నానండి. ఓ వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. మంచి పుస్తకాలు చదువుతున్నాను, మంచి సినిమాలు చూస్తున్నాను, అలాగే చెడులో కూడా మంచిని వెతుక్కోవాలని అంటారు కదా మన పెద్దలు. అలాగే ఈ కష్ట సమయం అన్నది నాకు మంచి అలవాటును నేర్పింది. అదేంటంటే ప్రాణాయామం అండ్ యోగా. డైలీ ప్రాణాయామం చేస్తున్నానండి, నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను. దయచేసి పిల్లలతో ఈ సమయంలో బాగా గడపండి, ఇంట్లో వాళ్ళతో గడపండి, పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పండి, భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పండి, వాళ్ళ పనులని వాళ్ళే సొంతంగా చేసుకునేలాగా తీర్చిదిద్దండి. ముఖ్యంగా అంటే ఈ మధ్య నేను చాలామందితో ఈ కరోనా విషయంలో ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇంటి పెద్దలు చాలా ప్యానిక్ అవుతున్నారండి. అది నిజంగా ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇంటి పెద్దలే ప్యానిక్ అవ్వడం అన్నది ఇంటి వాళ్ళకి ఎట్టి బస్సులో మంచిది కాదు. అంటే నిజంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే కనుక ఉండిపోతే ఈ కరోనా ఏమీ చేయదండి. దయచేసి రూమర్స్ నమ్మకండి, నెగిటివ్ వీడియోస్ ఎక్కువగా చూడకండి, పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. అండ్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి. అంటే మనం మెంటల్గా డౌన్ అయిపోతే మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. అంటే మెంటల్ ఎబిలిటీ పెరగాలంటే ఇలాంటి ప్రాణాయామాలు చాలా అవసరం. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి నేను ఇచ్చే బెస్ట్ సలహా మాత్రం ప్రాణాయామం అండి. ఖచ్చితంగా అందరూ ప్రాణాయామం చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా నేను ఇంకొక 5 స్టే హోమ్ ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నానండి. వాళ్ళు ఎవరంటే రియలిస్టిక్ యాక్టర్ సత్యదేవ్ అండ్ రైటర్ యాక్టర్ డైరెక్టర్ హర్షవర్ధన్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు అండ్ నటి గౌతమి గారు. డూ వెల్ అండి, థ్యాంక్ యూ. హలో అండి, నేను టీఎన్ఆర్. మన స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చిన స్టే హోమ్ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నానండి. ఓ వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళట్లేదు. మంచి పుస్తకాలు చదువుతున్నాను, మంచి సినిమాలు చూస్తున్నాను, అలాగే చెడులో కూడా మంచిని వెతుక్కోవాలని అంటారు కదా మన పెద్దలు. అలాగే ఈ కష్ట సమయం అన్నది నాకు మంచి అలవాటును నేర్పింది. అదేంటంటే ప్రాణాయామం అండ్ యోగా. డైలీ ప్రాణాయామం చేస్తున్నానండి, నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను. దయచేసి పిల్లలతో ఈ సమయంలో బాగా గడపండి, ఇంట్లో వాళ్ళతో గడపండి, పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పండి, భవిష్యత్తులో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పండి, వాళ్ళ పనులని వాళ్ళే సొంతంగా చేసుకునేలాగా తీర్చిదిద్దండి. ముఖ్యంగా అంటే ఈ మధ్య నేను చాలామందితో ఈ కరోనా విషయంలో ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఇంటి పెద్దలు చాలా ప్యానిక్ అవుతున్నారండి. అది నిజంగా ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇంటి పెద్దలే ప్యానిక్ అవ్వడం అన్నది ఇంటి వాళ్ళకి ఎట్టి బస్సులో మంచిది కాదు. అంటే నిజంగా తగు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లోనే కనుక ఉండిపోతే ఈ కరోనా ఏమీ చేయదండి. దయచేసి రూమర్స్ నమ్మకండి, నెగిటివ్ వీడియోస్ ఎక్కువగా చూడకండి, పాజిటివ్గా ఉండండి. ఖచ్చితంగా కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. అండ్ అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి. అంటే మనం మెంటల్గా డౌన్ అయిపోతే మన ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతుంది. అంటే మెంటల్ ఎబిలిటీ పెరగాలంటే ఇలాంటి ప్రాణాయామాలు చాలా అవసరం. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి నేను ఇచ్చే బెస్ట్ సలహా మాత్రం ప్రాణాయామం అండి. ఖచ్చితంగా అందరూ ప్రాణాయామం చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా నేను ఇంకొక 5 స్టే హోమ్ ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నానండి. వాళ్ళు ఎవరంటే రియలిస్టిక్ యాక్టర్ సత్యదేవ్ అండ్ రైటర్ యాక్టర్ డైరెక్టర్ హర్షవర్ధన్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు అండ్ నటి గౌతమి గారు. డూ వెల్ అండి, థ్యాంక్ యూ.